ప్రస్తుతం మళ్ళీ 2019కి ముందు ఉన్నటువంటి ఇసుక విధానం తెద్దామనుకుంటున్నారు. ఏంటది? ఉచిత ఇసుక. ఉచితం ఎవరికన్నా వస్తుందా? పేరుకు ఉచిత ఇసుక ఎవరో ఒకళ్ళ చేతుల్లో ఉండదు, అక్కడ లోకల్ నాయకుడి చేతుల్లో. అటు నాయకత్వానికి కొంత, వాళ్ళకు కొంత, కార్యకర్తలకు కొంత, తలా ఇంతెంత అనేటువంటి రూట్లోకి మళ్ళీ వెళ్ళబోతుంది. అయితే రేటు కొంచెం తగ్గిపోద్ది. ఇప్పుడు 40,000 50,000 పలికేటటువంటి లారీ రేటు అప్పుడు 15-20 వేలకు వస్తుంది. ప్రభుత్వానికి 10 పైసలు రాదు, కానీ అది కరెక్టే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తారు. అది చెయ్యాలి అంటే ఎదుటివాడు దొంగ అన్నది ప్రూవ్ చేయాలి. ఏడాదికి ఒక 750 కోట్ల రూపాయలు చెప్పున గత 5 ఏళ్ల నుండి ఇసుక పేరుతో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. మరి జగన్ ఏం తినలేదా? ఖచ్చితంగా తినే ఉంటాడు. నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పా, ఇసుకలో పై స్థాయిలోనే తింటున్నట్టున్నారు అన్నటువంటిది. ఇసుక మద్యం పై స్థాయిలోనే తీస్తున్నారు, అదే కింద ఉన్నటువంటి వాళ్ళకి నచ్చలేదని. ఇప్పుడు వెంకటరెడ్డి గనుల శాఖ సంచాలకుడిని టార్గెట్ చేస్తూ సాగుతున్నటువంటి స్టోరీల వెనకాల ఉన్నటువంటిది ఉచిత ఇసుక విధానం అన్నటువంటి పేరుతో రాబోయే 5 ఏళ్ళు ఇసుక అన్నటువంటి దాన్ని ఎవరికి వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఇచ్చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. ఖచ్చితంగా వెంకటరెడ్డి అరెస్ట్ కూడా చేయించు కావాలనుకుంటే. అదే సందర్భంలో ఆ కాగితాలకు సంబంధించి దస్త్రాలు మిస్ అయినాయి, లేకపోతే అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, ఇవన్నీ ఒక రొటీన్ ప్రాసెస్. ఓ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో తప్పు అయినప్పుడు ఇప్పుడు తప్పు అవుతాయి, లేదు గతంలో తప్పు కాదు అనుకున్నప్పుడు ఇప్పుడు తప్పు కాదు. ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ సంస్థ ఏటా డబ్బులు ఇచ్చింది, బకాయి కట్టకుండానే వాళ్ళకి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారన్నట్టుంది. అది శాఖాపరంగా చర్యలు తీసుకోదగ్గదే, అదే సందర్భంలో అవసరమైతే కేసులు పెట్టదగ్గదే. సమస్యల్లా ఉచిత ఇసుక అన్నటువంటిది ఇవ్వబోతూ ఆ పేరుతో ఫ్రీగా మొత్తం చేయబోతూ ఈ చుట్టూతోనే నడుపుతుండటమే అసలు కీ పాయింట్.